అయితే టీడీపీ నాయకులు నడిచారు, అమరావతి రైతులు ఎక్కడ కనిపించలేదనేది బొత్స సత్యనారాయణ ప్రధాన ఆరోపణ. నిజంగా టీడీపీ నాయకులు నడిచారా పాదయాత్రలో మీరు చూసి? నాకు తెలిసి బొత్స సత్యనారాయణ బాగా కనపడతాయి అనుకుంటా, కళ్ళు బాగానే కనపడతాయి, బాగానే మాట్లాడుతున్నాడు పోతున్నాడు. అంటే నటించే వాళ్ళని మనం ఏమి అనలేము, తెలిసి నటించి అన్నీ చూసి మరి ఈ రకంగా రాజకీయ ఉద్దేశంతో ఈ విధంగా దురుద్దేశంతో ఇంకొక పార్టీ పైన ఆపాదించడం కరెక్ట్ కాదు. నువ్వు అధికారంలో ఉన్నావు, అధికారంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ నాయకుడు క్లియర్ కట్గా అసెంబ్లీలో చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను లేదు లేదు నేను మూడు రాజధానులు కట్టాలా, అన్ని ప్రాంతాలు సమన్వయం చేయాలంటావు. సరే మూడు రాజధానులు కట్టి ఏ రకంగా నువ్వు సమన్వయం చేస్తావో సచివాలయం చూస్తే అర్థమవుతుంది. సచివాలయం మాత్రం 10 గ్రామాలు ఉంటే 10 గ్రామాల్లోనే కట్టకుండా 1 గ్రామంలో ఎందుకు కడుతున్నావు? గ్రామ సచివాలయం అన్నీ పోలీసు అక్కడే, రెవెన్యూ అక్కడ, రిజిస్టర్ ఆఫీస్ కూడా అక్కడే, మరి అన్నీ ఒక చోట పెడతావు సచివాలయంలో. ఇది మాత్రం మేము వైజాగ్కు పో లేదంటే కర్నూలుకు పో లేదంటే అమరావతికి పో, మూడు చోట్లకి వెళ్ళాలన్నా. ఇదే సచివాలయం అనేది పక్కూరుకు పోవచ్చు. మరి ఇది ఎత్తుకుపోయి ఒక్కొక్క మూల వేసి చేయలేక చేతగాక ఆడలేక మధ్యల మీద పడినట్టు, నీకు చేతగాక ప్రతిపక్షం మీద ఎందుకు పడతావు అని అడుగుతున్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి చేసే కమిట్మెంట్ ఉండి చేసే సత్తా ఉండి చేయగలిగితే చెయ్యి. అంతేగాని ఒకసారి రాజధాని మూడు అంటావు, మళ్ళీ నేను బిల్లు వెనక్కి తీసుకుంటాను, మూడేళ్ళు అయిపోయా, ఇంక 4వ సంవత్సరం 4.5 ఎలక్షన్ వస్తుంది మీ వాళ్ళే చెప్తున్నారు 4కే మేము ఎలక్షన్కి పోతామని. నువ్వు బిల్లు పెట్టేది ఎప్పుడు, మూడు కట్టేది ఎప్పుడు, ముండమోయించి రాష్ట్రాన్ని అంతా నాశనం చేసి నువ్వు ఏం చేయబోతున్నావు అని అడుగుతా ఉన్నా. కనీసం అర్థం లేకుండా నోరు ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడితే ఎట్లా? ఒకడేమో తెలుగుదేశం పార్టీ, ఒక మంత్రి ఏమో తెలుగుదేశం పార్టీ ఇది అంటాడు, ఇంకొక రకంగా మాట్లాడతాడు. అంటే వాళ్ళకు చేయలేక ఏది ఇష్టం వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య, ఇదేదో ఒక రాజకీయం కోసమో మేము రాజకీయ పార్టీలు చేసేది కాదు. ఈరోజు జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు మహిళా రైతులు కాళ్ళు బొబ్బలెక్కి నడిచి 44 రోజులు వస్తే కనీసం వాళ్ళపైన జాలి లేకుండా దారిలో అన్నం పెడితే తగరారు చేస్తారు, పడుకోవాలంటే తగరారు చేస్తారు. ఈ యొక్క స్థలానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఈ స్థలంలో మేము ఇక్కడ ఈరోజు సమావేశం పెట్టడానికి సార్ ఇంత మహోదయం.